ఒక అంశం విషయంలో అంటే ఒక ఈరోజు ఈ మొత్తం సభని నిర్వహించింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. అందుకని సభ లాస్ట్ స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఈ సభ మొత్తంలో మనం చూసినప్పుడు. కొన్ని హైలైట్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ముందు తెలుగుదేశం పార్టీ జెండాని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండాను పట్టుకొని ఊపుతున్నప్పుడు మనం చూస్తే ఆ విజువల్స్లో వాళ్ళిద్దరూ ఆ విజువల్స్ ఊపుతున్నప్పుడు ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేన పార్టీ జెండాను వారు తీసుకొని వాళ్ళిద్దరూ ఆ జెండాలను ఊపటం అనేటువంటిది పొత్తులో ఇద్దరం ఒకరిని ఒకరిని గెలిపించుకోవాలి, పొత్తులో ఇద్దరు ఒక భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి, ఇద్దరు సంబంధించినటువంటి నాయకర్తలు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఈ రకంగా ఇద్దరు కలిసి మీరు కూడా జెండాలు మార్చుకొని ఆలోచనలు మార్చుకొని మీరు కలిసి ఓటును కూడా ఆ విధంగా ట్రాన్స్ఫర్ చెయ్యండి. ఇక్కడ ఈ ఓటుని చంద్రబాబు నాయుడు గారి జెండాని తెలుగుదేశం పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జెండాని జనసేన పార్టీ జెండాని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఊపటం ఉద్దేశం ఏంటంటే ఓటును కూడా అలా ట్రాన్స్ఫర్ చేయండి, ఈ ఓటును అటు వేయండి ఆ ఓటును ఇటు వేయండి, ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నుంచున్న దగ్గర జనసేన పార్టీ ఓట్స్ ఇక్కడ వేయండి, అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థి నుంచున్న దగ్గర తెలుగుదేశం పార్టీ ఓట్స్ని ఇటు వేయండి అని చెప్పి చెప్పటం, సైకిల్ గ్లాసు ఓట్స్ సింబల్కి మెసేజ్ ఇవ్వటం, అది పార్టీ క్యాడర్కి మెసేజ్ ఇవ్వటం, దాని యొక్క ఉద్దేశంలో అంత ఆంతర్యం ఉంది. అది కూడా అలా చిరునవ్వుతో కలిసి పనిచేయండి, ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకొని పనిచేయండి, ఇద్దరూ కలిసి నడవండి అని వాళ్ళిద్దరూ ఆ చిరునవ్వుతో ఇచ్చిన మెసేజ్ పార్టీ క్యాడర్కి గనక అర్థమైతే, వాళ్ళు గనక ఆ దానిని అర్థం చేసుకోగలిగితే దాని వెనక చాలా చాలా అర్థాలు ఉన్నాయి. చూడండి ఆ జెండాలు, ఇద్దరు ముందు వాళ్ళిద్దరు జెండాలు ఊపుతూ ఉన్నారు, తర్వాత వాళ్ళిద్దరు జెండాలు మార్చుకున్నారు చక్కగా, వాళ్ళిద్దరూ ఆ రకంగా మార్చుకొని వాళ్ళిద్దరూ మరలా దాన్ని ఊపి ఆ రకమైనటువంటి ఒక మెసేజ్ని అక్కడి నుంచి ఇచ్చారు. ఏంటి, రాష్ట్రం కోసం మేము పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఎన్ని అబద్ధాలు, చేస్తున్న ఎన్ని అన్యాయాలు, నమ్మించి మోసం చేయాలనేటువంటి దాని విధంగా ఆయన వెళుతున్నారు, నమ్మవద్దు అని చెప్తూ వారిద్దరూ ఆ డైరెక్షన్స్ని ఇచ్చేశారు. ఇది ఒకటి, నెంబర్ వన్ జెండాలు. ఇక ఎవరైతే బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు వారు వచ్చి అక్కడ నుంచోవటంతో పవన్ కళ్యాణ్ గారు సడన్గా వచ్చేసి పక్కన నుంచొని ఇద్దరూ కలిసి విక్టరీ సింబల్ని చూపించారు. స్టన్ అయిపోయారు బాలకృష్ణ గారు, అసలు ఏమి అదేంది వచ్చేసి ఉంటున్నారని చెప్పి సడన్గా. ఆయన తర్వాత ఆయనలో ఆ ఆనందం కనపడింది, అదే నేను వచ్చి నుంచుంటే ఆయన వచ్చి అభివాదం చేశారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారని ఆయనలో ఒక ఉత్సాహం ఒక ఆనందం కనపడింది. సరే తర్వాత మనం చూస్తే థర్డ్ వన్ను వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అయిపోయిన తర్వాత వారు వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆలింగనం చేసుకొని వారిని మరలా సీటు దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టారు. అంటే సభ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ రకంగా ఆయన ఆ సభలో ఆ గౌరవాన్ని ఆ మర్యాదని ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఒక గొప్పతనాన్ని చెప్పడంలో కూడా ఎక్కడా సంకోచించకుండా ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడైతే బాంబులు పేలినా కానీ వారు ఆ బాంబులను ఎదుర్కొని 16 అడుగుల పైనకి ఎగిరి కింద పడిన తర్వాత ఆయన రక్తం ఉంటే అయినా కానీ దిగి ఎదిరించుకొని ముందుకు కలిగి ముందుకు నడిచిన రాజకీయ దురంధరుడు, రాజకీయ ఉద్దండుడు, అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం అని కూడా ఆయన ఎక్కడా సంకోచించకుండా తాను చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఆయన రాష్ట్రాన్ని లేదా అంశాలని అంశాల వారీగా ఒక కలయికని ఒక బాధ్యతని వీటన్నిటినీ తెలియజేశారు. కానీ ఈరోజు సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచే అవసరం.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న దాడిని ఏంటి, ఏం దాడి జరుగుతుందో ఆయన చెప్పాడు. నా మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళు నా వాళ్ళు కాదు, నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు నాతోటి రండి, యువరక్తమే నా వాళ్ళు అని కూడా చెప్పారు. మీరు 24 24 అని అంటూ ఉన్నారు, ఒక్క అడుగు చాలు అధం పాతాళానికి తొక్కటానికి, తొక్కి చూపిస్తాను అని కూడా చెప్పారు. 24 మంది అంటున్నారు, గెలిచిన ఒక్కడనే ఎత్తుకొని పోయారు. మనకున్న శక్తి సామర్థ్యాలను కూడా అంచనా వేసుకోవాలి. రాజకీయ యుద్ధంలో వ్యూహ ప్రతివ్యూహాలు అవసరం అని కూడా తను తన మెసేజ్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొప్పం ఇన్సిడెంట్ బైట్స్ ప్లే